న్యూ ఇయర్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటండి, మందు చిందు తిండి కదండి. మందు ఎలాగో రాత్రికి రాత్రే సప్లైలు అయిపోతున్నాయిలేండి. మరి తిండి అంటారా, ఈ లాక్డౌన్ కారణంగా అందరికీ ఆన్లైన్ ఫుడ్లు అలవాటైపోయాయి కదా. అది ఎంతలాగంటే న్యూ ఇయర్ రోజు ఒక్క నిమిషానికే 4500 ఆర్డర్లు అమ్ముడుపోయాయంటండి. ఏంటి నా మాట నమ్మట్లేదా? కావాలంటే మీరే ఒకసారి చూడండి. వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియాల వారి విందు ఆహా నాకే ముందు ఔరౌర గారులెల్లా ఔరౌర బోరులెల్లా ఔరౌర గారులెల్లా ఔరౌర బోరులెల్లా. ఏంటి గాలోడు వివాహం భోజనం విందు అంటున్నాడు? ఏంటని చూస్తున్నారా? అక్కడికే వస్తున్నారా? ఆగండి. ప్రపంచంలో ఏ జీవైనా ఏ ప్రాణైనా పనిచేసేది ఒక ఫుడ్ కోసమే కదండి. కానీ మానవులు ఫుడ్ కోసమే అన్నట్లుగా బతుకుతారు కదా. ఏది ఉన్నా లేకున్నా టైంకి ఫుడ్ తింటే చాలు. ఇంకా న్యూ ఇయర్ విషయానికి వస్తే మందు సిందు ఫుడ్ ఈ మూడు లేకపోతే 31st night పార్టీ అవదండి. అసలు దొన్నేనుకు చెప్తే గుంట నక్కలకి ఆనందం అన్నట్లుగా కరోనా రావటం వల్ల ఆన్లైన్ ఫుడ్ సప్లై వాళ్ళకి ఫుల్ గిరాకీ పెరిగిందండి బాబు. ఎంతలా అంటే ఒక న్యూ ఇయర్ రోజు నైటు నిమిషానికి 4100 ఆర్డర్లు వచ్చాయంట జొమాటో వాళ్ళకి. వామ్మో వాయో ఎందిరయ్యా, ఏమి తిన్నారా మీరు? అసలు ఏమనుకుంటున్నారా, కుంభకర్ణుడు తమ్ముళ్ళ ఉన్నారు కదరా మీరు, అంత ఎక్కువ తింటున్నారా? 4100 ఆర్డర్లు వచ్చాయని జొమాటో సీఈఓ దీపేంద్ర గోయలో తనే స్వయంగా చెప్పాడంటే నమ్మండి. ఆ ఆర్డర్లో ముఖ్యంగా బిర్యానీలు పిజ్జాలే ఎక్కువ ఉన్నాయంట. కర్ఫ్యూ ఉన్నందుకో తెలీదు, మనోళ్ళు కరోనా టైంలో ఇంట్లో ఉండి అలవాటైపోయి సోమరిపోతులు అయ్యారో తెలియదు, కానీ ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్కి మాత్రం బాగా అలవాటయ్యారంటే నమ్మండి. లాక్డౌన్ టైంలో కూడా ఎక్కువ ఫుడ్ ఆర్డర్ చేసి ఫుడ్ డెలివరీ యాప్లకి బాగా లాభాలు తెచ్చిపెట్టారంటండి. అంతేలే, ఒకరు సోమరిపోతానం ఇంకొకరికి లాభాలు చేకూరుతుందంటే ఇదేనేమో. ఏమైనా తిన్నారా అయ్యా అసలు? బాబోయ్ వామ్మో ఫుడ్కే నిమిషానికి 4100 వస్తే మరి మందుకి ఇంకెన్నొస్తాయో.